చంద్రగ్రహణం సందర్భంగా కృష్ణా జిల్లా నూజివీడులో నరబలి ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. నూజివీడు మండలం ఎలమందలో కొంతమంది క్షుద్ర పూజలు నిర్వహించారు. చిన్న ప్రవీణ్ అనే వ్యక్తిని నరబలిచ్చేందుకు ప్రయత్నించారు. విషయం గమనించిన ప్రవీణ్ అక్కడి నుంచి పారిపోయాడు. చంద్రగ్రహణం సందర్భంగా కృష్ణా జిల్లా నూజివీడులో నరబలి ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. నూజివీడు మండలం ఎలమందలో కొంతమంది క్షుద్ర పూజలు నిర్వహించారు. చిన్న ప్రవీణ్ అనే వ్యక్తిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. విషయం గమనించిన ప్రవీణ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చంద్రగ్రహణం రోజున కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలో ఉన్న యనమదల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారనే దానికి సంబంధించేది ప్రస్తుతం కలకలం రేగింది. ప్రధానంగా నూజివీడులో నివసించే రామ్ ప్రసాద్కి చెందిన భూమిలో ఈ పూజలు చేస్తున్నట్టుగా అయితే నూజివీడు పోలీసులకు ఫిర్యాదు అందింది. వీళ్ళందరూ కూడా సుమారు 4 వ్యక్తులు, రామ్ ప్రసాద్తో పాటుగా సాయి, అదేవిధంగా మరో 2 వ్యక్తులు ప్రవీణ్ని తీసుకొని ఈ రోజున ఉదయం నూజివీడు సమీపంలో ఉన్న యనమదల్లో ఉన్న తన పొలం దగ్గరకు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతవరకు గొయ్యి తీసిన కార్యక్రమం తర్వాత అర్ధరాత్రి వరకు మనం ఎక్కడే ఉండాల్సి వస్తుందని చెప్పి ప్రవీణ్కి రామ్ ప్రసాద్ తదితరులు చెప్పడంతో అతను కొంతవరకు ఈ పూజలకు సంబంధించి వాకపు చేశాడు. అయితే ఆ రాత్రి మనకి ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నాము, రాత్రి గుప్త నిధులకు సంబంధించిన పూజలు కాబట్టి రాత్రి వరకు మనం ఇక్కడే ఉండాలి అని చెప్పినట్టుగా అయితే ప్రస్తుతం ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీళ్ళతో పాటుగా వీళ్ళు 12 గంటల సమయంలో వీళ్ళు 5 కూడా ఈ ఘటన ఎక్కడైతే జరిగిందో యనమదల దగ్గర అంటే రోడ్డు నుంచి సుమారు 5 కిలోమీటర్ల లోపలికి వీళ్ళు 5 కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ గంగానమ్మ చెట్టుకి తొలుత అయితే పూజలు నిర్వహించారు. తర్వాత స్థానికంగా ఆ పొలానికి కాపలా ఉండే వ్యక్తి దగ్గర నుంచి పార, పలుగు ఈ 2 తీసుకొని వీళ్ళే స్వయంగా ఆ గోతులు కూడా తీశారు. ఆ గోతులు తీసిన తర్వాత అర్ధరాత్రి వరకు మనం ఇక్కడే ఉండాలని చెప్పి స్థల యజమాని రామ్ ప్రసాద్ కూడా చెప్పాడు. రామ్ ప్రసాద్ గతంలో ఆ నూజివీడులోనే స్వరూపానంద ఒక స్వామీజీగా కొన్నాళ్ళు పబ్బం కూడా గడిపినట్టుగా అయితే ప్రస్తుతం పోలీసులకు కూడా సమాచారం అందింది. అప్పట్లో తనకు కల్లో దేవుడు కనిపిస్తాడని చెప్పి, అదేవిధంగా ఎవరైనా కోరికలు ఉంటే వాటి అన్నింటినీ కూడా నెరవేరుస్తానని చెప్పి స్వామీజీ అవతారం ఎత్తిన రామ్ ప్రసాద్ ప్రస్తుతం గుప్త నిధులకు సంబంధించి అయితే ఈ పూజలకు అయితే పాల్పడినట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రామ్ ప్రసాద్తో పాటుగా పామర్తి సాయిరామ్, అదేవిధంగా బాబి, పద్మారావు, వీళ్ళు 4 వ్యక్తులు కూడా వెళ్ళారు. ప్రవీణ్తో పాటు ప్రవీణ్కి కూడా తొలుత ఆలయం ఒకటి ఉంది, అది చూసి మనం తిరిగి ఇంటికి వచ్చేద్దామని చెప్పి తీసుకెళ్లారని చెప్పి ప్రవీణ్ చెప్పారు. అయితే అక్కడ పూజలకు సంబంధించిన వ్యవహారం మొత్తం గమనించిన తర్వాత ఈ రోజున చంద్రగ్రహణం కూడా కావడంతో కొంత ప్రవీణ్ కూడా ఆందోళనకు గురయ్యాడు. దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళలో నరబలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలియడంతో అతను ప్రవీణ్ అక్కడి నుంచి కూడా పరారైన నేపథ్యంలో అతన్ని వీళ్ళు 4 కూడా వెంబడించారని, కత్తులతో తన మీద దాడి కూడా చేయిపోయారని చెప్పి ప్రవీణ్ ఇప్పటికే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో వెంటనే పోలీసులు ఈ రోజున చంద్రగ్రహణం కావడంతో ఈ నరబలులు కానీ క్షుద్ర పూజలకు సంబంధించిన విషయంలో కొంత అప్రమత్తంగా ఉన్నారు. వెంటనే ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎక్కడైతే ఘటన జరిగిందో యనమదల గ్రామానికి కూడా పోలీసులు వెళ్లారు. ఘటనా స్థలంలోనే ఈ 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకని ఈ రోజున అక్కడికి వెళ్ళారు, ఎందుకు గొయ్యి తవ్వారు, పూజలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం సమాచారం అయితే సేకరిస్తున్నారు. విచారణ నేపథ్యంలో ఇది క్షుద్ర పూజల కోసం చేశారా, గుప్త నిధుల కోసం చేశారా, అర్ధరాత్రి వేళల్లో నరబలికి సంబంధించి ఏమైనా మరికొంత ముందుకేమన్నా ఈ పూజలకు సంబంధించి చేసేవాళ్ళ అనే దానికి సంబంధించి అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రవీణ్కి సంబంధించి అతను కూడా ఇది నిజంగా చేస్తున్నాడా లేకపోతే వేరే ఎవరైనా ఆరోపణలు చేసి ఈ విధంగా చేపిస్తున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పూజలు చేయడానికి సంబంధించిన పక్క ఆధారాలను అయితే పోలీసులు గుర్తించారు. అక్కడ గొయ్యి తీయటాన్ని 5 అడుగుల వరకు గొయ్యి తీయటాన్ని అయితే స్పష్టంగా గుర్తించారు. మరోవైపు చెట్టుకి పూజ చేయటాన్ని కూడా గుర్తించారు. అదేవిధంగా వీరి దగ్గర నుంచి గోతులు తీసిన దానికి సంబంధించి పలుగు, అదేవిధంగా పారను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పూజలు అయితే ఈ రోజున చేస్తున్నాననే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే నూజివీడు పోలీసులు రావడం జరిగింది. అయితే ఇవి క్షుద్ర పూజలు, అదేవిధంగా
నరబలికి సంబంధించి అర్ధరాత్రి 11:50 తర్వాత ఆ సమయంలో చంద్రగ్రహణం వస్తున్న నేపథ్యం వీళ్ళు అర్ధరాత్రి వరకు అక్కడే ఉండాలనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు వీళ్ళు ఉంటే క్షుద్ర పూజలా లేకపోతే నిధులకు సంబంధించి నరబలి ఏమన్నా చేస్తారా అనేది ఇచ్చిన ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదును కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. అదేవిధంగా రామ్ ప్రసాద్కి సంబంధించి గతంలో ఇక్కడ స్వామీజీ అవతారం ఎత్తాడు కాబట్టి ఇతను ఈ పూజల మీద కొంత జనంలో నమ్మకాలు కలిగించి డబ్బులు వసూలు చేసే ఆలోచనలు కూడా గతంలో జరిగినాయి కాబట్టి గుప్త నిధులకు సంబంధించి కూడా ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేసి ఆ విధంగా ఈ రోజున పూజలు చేస్తున్నారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మరోవైపు అతను ఇటీవల కాలంలో కూడా నూజివీడి IIIT దగ్గర ఆలయాన్ని నిర్మిస్తాను ఆశ్రమం ఒకటి కడుతున్నానని కూడా స్థానికంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తంగా రామ్ ప్రసాద్కి చెందిన భూమికి సంబంధించి అక్కడ జరిగిన పూజలు కాబట్టి రామ్ ప్రసాద్ కేంద్రంగా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అతని గతంలో ఏమన్నా చేశాడా, ఈ పూజలకు సంబంధించి ఏమన్నా ఇలాంటి వ్యవహారాల్లో ఏమైనా కేసులు ఉన్నాయా, ఎలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో నూజివీడు పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నూజివీడులో ఉంది. ఈ రోజున చంద్రగ్రహణం కాబట్టి ఖచ్చితంగా క్షుద్ర పూజలకు సంబంధించి ఏమన్నా పాల్పడి ఉంటాడనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి నూజివీడులో ఉంది. శ్రీకాంత్, అలాగే అంటే జనరల్ గా చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇవన్నీ వస్తూ ఉంటాయి, అంటే ఇంతకు ముందు సమయాల్లో కూడా ఈ విధంగా రామ్ ప్రసాద్ ఎప్పుడైనా చేయడం గానీ వాటిని స్థానికులు ఏమైనా అబ్జర్వ్ చేయడం గానీ అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? అంటే క్షుద్ర పూజలు చేసినట్టుగా అయితే రామ్ ప్రసాద్ మీద ఇంతవరకు ఎటువంటి కేసు అయితే నమోదు అవ్వలేదు, పోలీసులు కూడా ఫిర్యాదులు అయితే అందలేదు. కానీ నూజివీడు కేంద్రంగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని తనను తాను ఒక స్వామీజీగా మాత్రం రామ్ ప్రసాద్ ప్రకటించుకొని కొంతమందిని మోసం చేసే ప్రయత్నం చేసినట్టుగా అయితే గతంలో ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి మాత్రం పోలీసులకు ఫిర్యాదులు అందినాయి. అయితే ఈ క్షుద్ర పూజలకు సంబంధించి గతంలో రామ్ ప్రసాద్ ఏ విధంగా చేశాడన్న దానికి సంబంధించి అయితే పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు లేవు. ఈ రోజున మాత్రం చంద్రగ్రహణం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న పొలంలో ఉన్న పరిస్థితిని బట్టి అయితే ఆ పూజలకు సంబంధించి అయితే ఒక పక్కాగా ఒక ప్లాన్ అయితే పథకం ప్రకారం చేస్తున్నారనేది అయితే ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ యనమదల గ్రామం కూడా నూజివీడు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం గోతులు తవ్వి పూజలు చేస్తున్న ఈ పొలం అంతా కూడా రోడ్డు నుంచి సుమారు 6 కిలోమీటర్ల లోపల వరకు చిమ్మచీకటలతో కూడా కూడుకుని ఉంటుంది. అంటే ఒక దట్టమైన అడవి ప్రాంతంగా కూడా పోలీసులు గుర్తించారు. అందుకే ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళి అర్ధరాత్రి వరకు ఉండి పూజలు చేయడానికి సంబంధించి మాత్రం పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. అదేవిధంగా ప్రవీణ్ కూడా నరబలికి సంబంధించి వాళ్ళు పక్కగా మాట్లాడుకుంటున్న దానికి సంబంధించిన ఆ మాటలు విన్నాను కాబట్టి తాను భయంతో అక్కడ నుంచి పారిపోయానని, తాను పారిపోతాను కూడా గుర్తించిన రామ్ ప్రసాద్ మిగతా ముగ్గురు కూడా తనను వెంబడించారు, చంపే ప్రయత్నం కూడా చేశారని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను బట్టి ఈ పూజలు అనేది ఎందుకు చేస్తున్నారనే దాని మీద అయితే లోతైన విచారణ చేస్తున్నారు. క్షుద్ర పూజలకు సంబంధించి అక్కడ నరబలి ఇవ్వటానికి సంబంధించి ఏమైనా ఆధారాలు కూడా లభిస్తాయన్న దిశగా కూడా అయితే ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ప్రధానంగా రామ్ ప్రసాద్ కేంద్రంగా అయితే పోలీసు విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ఘటన జరిగిన పొలం అంతా కూడా రామ్ ప్రసాదే కాబట్టి అతనే గతంలో స్వామీజీ అవతారం కూడా ఎత్తాడు కాబట్టి ఏదైనా గుప్త నిధులు ఆశ చూపించి డబ్బులు వసూలు చేయడం కోసం ఏదైనా ఈ పూజలు చేశారనే ఒక ఆలోచనతో పోలీసులు అయితే ఉన్నారు. అయితే క్షుద్ర పూజలతో పాటుగా నరబలికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నారనే దాని మీద కూడా అయితే పోలీసులు విచారణ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. థ్యాంక్.